పులిసేని మాసిరెడ్డి పరిధికి సంబంధించి ఒక మైనర్ అమ్మాయి 16 నుంచి 17 సంవత్సరాల మైనర్ అమ్మాయి పులిసేని మాసిరెడ్డికి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాంట్లో వారి యొక్క అంటే అమ్మాయికి సంబంధించి బంధువు వరుసకు మామ వరుస అయినటువంటి ఆసిఫ్ అనే వ్యక్తి, కామారెడ్డికి చెందిన వ్యక్తి వాళ్ళ కుటుంబం మంచి చెడు చూసుకునేట వచ్చి పోయేవాడంట. అయితే ఒక 6 నెలల కిందట ఆ అమ్మాయి వల్ల మదర్ చనిపోవడం వల్ల అప్పటి నుంచి కూడా వచ్చి పోయి వీళ్ళ బాబు చూసుకునే విషయంలో మంచి చెడు చూసుకునేదంట. ఆ క్రమంలోనే ఈ నెల 10వ తారీఖు నాడు రాత్రి సమయంలో ఆ అమ్మాయి ఆ మనసు బాగాలేకపోవడం వల్ల ఇంట్లో కొద్ది ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని ఫోన్ చేసి చెప్తే ఈ ఆసిఫ్ అనే వ్యక్తి అక్కడి అమ్మాయి వాళ్ళకి చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని కామారెడ్డికి తీసుకొచ్చిండని, కామారెడ్డిలో ఒక రూమ్ లో ఉంచి ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి ఎవరికైనా చెప్తే చంపేస్తా అని చెప్పేసి నేను బెదిరించిందని చెప్పి తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్లి గంభీరావుపేట వాళ్ళ బంధువుల ఇంట్లో పెట్టి ఎవరికి చెప్పదని బెదిరించిందని చెప్పి ఒక దరఖాస్తు వచ్చింది. ఆ దరఖాస్తు మీద మనం కేసు రిజిస్టర్ చేసాము. ఆ అమ్మాయి మైనర్ కావడం వల్ల ఆ అమ్మాయిని రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో ఉంచకుండా ఒక సైకిల్ సెంటర్లో పెట్టినాము. ఆ అమ్మాయిని ఉమెన్ పోలీస్ ఆఫీసర్ సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసి బాధితురాలు కాబట్టి బాధ్యులైన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ వ్యక్తులు వాళ్ళు చెందిన వాళ్ళు అక్కడ తెలిసిన వాళ్ళే అని చెప్పడం వల్ల ఎవరు అనేది ఎక్కడ వాళ్ళు అనేది మనం ఎంక్వైరీ చేస్తున్నాము. ఎవరైనా కూడా చట్ట ప్రకారంగా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే ఆ చర్యకు పాల్పడిన వ్యక్తి ఉన్నారో వారిని మేము అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు కూడా మేము వెల్లడించడం జరుగుతుంది. మన మా చుట్టాలలో ఇతడు ఆయనకు మా చెల్లే డైలసిస్ పేషెంట్ ఉండే మా రిలేటివ్ల కావున మేము కూడా నమ్మినాం మంచి అట్లా వ్యక్తి కాడని. ఒక 2-3 నెలలు రావటం పోవటం చేస్తే మన రిలేటివ్ అవుతాడు కదా అని ఒక నమ్మిన వ్యక్తి ఇవాళ పెద్ద ద్రోహం చేశాడు. ఆ ద్రోహం ఏంటంటే పిల్ల వయసు లేదు, ఇప్పుడు 10th చదువుతుంది, కావున ఆ పిల్లకు రాత్రి లేపుకపోయి మానభంగం చేసి అక్కడ గమరాపేటలో పొద్దుగాలనే ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోయాడు. పిల్ల ఏడ్చిన తర్వాత మేము అందరం ఉరికిన తర్వాత ఇట్లా అయింది మామ అని మా అందరికీ ఆ పిల్ల చెప్పింది. కావున ఇట్లా సుట్టి ద్రోహం చేసిన ముండగొడుకులకు ఎవరైనా ఆడపిల్లల మగపిల్లలు ఎవరింట్లో ఉంటారు కాబట్టి మేము కూడా నమ్మినాం. నమ్మినందుకు మాకు పెద్ద ఈ సయ్యద్ ఆసిఫ్ ఒక టీఆర్ఎస్ లీడర్ అని అనుకుంటాడు, నేను కౌన్సిలర్ అని అనుకుంటాడు. ఒక కౌన్సిలర్ చేసిన పని ఇంకొక కౌన్సిలర్లకు ఎవరికైనా కానీ ఎట్లా నమ్మకం చేస్తామని ఇది అయిపోయింది. కావున ఇట్లాంటి ద్రోమలకు ఏ కఠిన శిక్ష అందరు ఇస్తారు, మేము కూడా మీకు సహాయం ఇస్తాం, మీరు కూడా మాకు సహాయం ఇయ్యండి. కావున ఇట్లాంటి క్యాండిడేట్లకు ఏ శిక్ష ఇస్తారో మన కానూన్కి మేము మాచారెడ్డి టౌన్లో అప్లికేషన్ ఇచ్చినాం. ఇప్పుడు సార్ వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాం, సార్ పిల్ల వయసు లేదు, కావున ఈడు రాత్రి తీసుకొని కిడ్నాప్ చేసి ఇట్లా పిల్లకు ధమ్కి ఇచ్చి మొత్తం పిల్లకు ఏమేమి చేసిండో ఇవాళ హాస్పిటల్లో పిల్ల ఉన్నది, ఇట్లా చేస్తాడని నమ్మలేదు, మనవడే ఉన్నాడని మనం నమ్మినాం, మనవడే మనకు టీపీ మీద చాకు కొట్టినట్టు కొట్టిండు. దేవుని దయాల అందరూ మాకు కాపరేట్ చేయండి, ఆ పిల్లకు న్యాయం చేయండి.